హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన దీపు కిచెన్. ఈరోజు మనం క్యారెట్ హల్వాని చాలా సింపుల్గా 10 to 15 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. జనరల్గా క్యారెట్ హల్వా చేయాలంటే క్యారెట్ని తురుముకోవడం చాలా టైం పడుతుంది. అలా కాకుండా సింపుల్ వేలో చాలా టేస్టీగా ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక 3 క్యారెట్లు తీసుకొని వాటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి ముందు వెనక భాగాలు కూడా తీసేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేయకూడదు. అలాగే మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇష్టపడిన వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం 4 జీడిపప్పులు వేయించుకొని ఆ తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ని నెయ్యిలో యాడ్ చేసుకోవాలి. క్యారెట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 4 లేదా 5 నిమిషాల వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం క్యారెట్ని ఒకసారి 2 వేల మధ్యలో పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికినట్లుగా అవుతుంది. ఇలా అయింది అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని. ఇప్పుడు ఈ తురుములోకి 200 ml అంటే 1 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ పాలు మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పాలు మొత్తం ఇనికిపోయిన తర్వాత రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ స్వీట్నెస్ని బట్టి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. షుగర్ కరిగి మళ్ళీ కొద్దిగా డ్రై అవుతుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉండాలని నేను ఇక్కడ కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైతే యూజ్ చేయకండి. అలాగే మనం తీసుకున్న క్యారెట్స్ పొడవుగా థిక్ ఆరెంజ్ కలర్లో ఉన్నవైతే ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది. హల్వా మనకి కంప్లీట్గా డ్రై అవ్వకుండా కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కంప్లీట్గా డ్రై అయిపోతే టేస్ట్ చాలా బాగుండదు. ఈ విధంగా కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకుంటే 3 to 4 డేస్ వరకు ఖరాబ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది. అంతే, చాలా టేస్టీగా సింపుల్గా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన దీపు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.